తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన పరిస్థితి ఉంది. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? కేవలం ఉచితాల వల్లేనంటారా, అనాలోచిత నిర్ణయాల వల్ల? ఒక కుటుంబమైనా ఒక దేశమైనా గంగాధర్ ఒకటే సూత్రం. ఎవరు బాగా ధనికుడు అంటే 100 రూపాయల ఆదాయం వస్తే 90 ఖర్చు పెట్టి 10 రూపాయలు ఆదా చేసేవాడు ధనికుడు, 1000 ఆదాయం వస్తే 1100 ఖర్చు పెట్టి అప్పు చేసేవాడు బేద. ఎత్తికి వర్తిస్తుంది, యూనివర్సల్ ఫార్ములా. జాతికి వర్తిస్తుంది. ఒక పాత కథ ఒకటి చెప్తారు మనకి, రెండు బర్రెలున్న అమ్మ దగ్గర 4 బర్రెలున్న తల్లి అప్పు చేసిందట. ఒక రాజుగారు అడిగట, ఆ రాజు దగ్గరికి వెళ్ళింది, అప్పు చేయలేదు బొకాయించింది. నీవు 2 బర్రెలు ఉన్నదాను, నీ దగ్గర నేను అప్పు చేయటం ఏంటి, నేను 10 గంటలు చాలా పెద్ద అని చెప్పి కోర్టుకు వెళ్ళింది ఆవిడ, రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళింది. రాజుగారికి పాలు పోలా ఏమిటా అని చెప్పని ఆయన ఆలోచించి ఒక చెంబుడు నీళ్లు తీసుకొచ్చామా, నువ్వు బురదలో నడమని ఇద్దరిని కాళ్ళు నడిపించి తల ఒక చెంబుడు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమన్నట్ట. ఈ పొదుపరితనంతో ఉండి 2 బర్రెలు ఉన్నామేమో చాలా జాగ్రత్తగా ఆ నీళ్ళే ప్రతి చుక్క సద్వినియోగం చేస్తూ కాళ్ళు కడుక్కుంది. ఆ రెండోడు బడాల మెడలో పోసేసుకుంది, ఇక కాళ్ళు ఏమో అడుస్తూనే ఉన్నాయి, పని జరగలేదు. ఆయనకు అర్థమైంది, ఎన్ని బర్రెలు ఉన్నా కూడా ఇక్కడ పని జరగదు, ఇక్కడ 2 బర్రెలు ఉన్నా కూడా చాలా పొదుపరితనము, మరి జాగ్రత్త ఉన్నాయి, ముందు చూపు ఉన్నది, కాబట్టి ఖచ్చితంగా ఈవిడ అప్పించింది ఆవిడకి అని చెప్పాను. ఇది మనం చిన్నప్పుడు 5వ తరగతులు కథల్లో చెప్తున్నాం, 3వ తరగతి కథల్లో చెప్తున్నాం. మన పాలించేవాళ్ళు, మనకు మార్గం చూపెట్టేవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు అది మర్చిపోయినారు, అది మర్చిపోయినారు. ప్రాధాన్యాలు సరిగ్గా ఉండాలి. ప్రభుత్వం ఏ పని చేయాలి? మౌలిక సదుపాయాలు, చట్టబద్ధ పాలన, మరి జీవనావసరాలు, మంచినీళ్ళు, మురుగునీటి పారుదల, వరద నీరు, మంచి ప్రమాణాల విద్య. కేవలం విద్య కాగితం మీద ఉండటం కాదు, పాసులు చూపెట్టడం కాదు, నిజంగా పనికొచ్చే విద్య, జీవన భారం లేకుండా మంచి ప్రమాణ ఆరోగ్యం, అది పక్కన పెట్టేసి మిగతావన్నీ తాత్కాలికంగా ఓట్లు ఆకర్షించడం కోసం డబ్బులు ఖర్చు పెట్టడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గొప్ప ఉదాహరణ. 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇచ్చేది ప్రపంచ చరిత్రలో ఇంతవరకు నాకు తెలిసి 10 లక్షల రూపాయలు సంక్షేమ పథకాల్లో భాగంగా కుటుంబానికి ఇవ్వడం జరగలేదు. అంటే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చాలాసార్లు సీఎం కేసీఆర్ చెప్పారు. అంటే నేను కాదంటలే, అమెరికా మనకంటే కాస్త కూస్త డబ్బున్న దేశమే కదా. అమెరికాలో మన కోవిడ్ నేపథ్యంలో సార్ $1400 అంత ముందు ఇచ్చారు, $600 ఈ రాష్ట్రపతి వచ్చాక ఇచ్చారు, $2000 వాళ్ళు ఇచ్చింది. చరిత్రలో ఇంత డబ్బు ఎప్పుడు ఇవ్వలేదని చెప్పి అన్నారు. $2000 అమెరికా ఇస్తుంటే వాళ్ళ జాతి, వాళ్ళ తలసరి ఆదాయం ఆ దేశంలో $60,000. తలసరి ఆదాయంలో 30 వంతు ఇచ్చారు. ఇంత డబ్బు ఎప్పుడు ఇవ్వలేదని చెప్పి అన్నారు. మన తలసరి ఆదాయం ఈ దేశంలో 140,000-150,000 ఉంది. తెలంగాణ తలసరి ఆదాయం 2,75,000 అనుకుందాం, సరిగ్గా అంకె కాస్త మీరు భాగిస్తే వస్తుంది. దానిలో 30 వంతు అంటే ఎంతండి? 9,000 కావాలి. 9,000కు సమానమైన డబ్బు ఇస్తే అయ్య బాబా ఎప్పుడు జరగదు తెరుతున్నానని చెప్పి అన్నారు వాళ్ళు. అక్కడ ఇంకా అప్డేట్ అవ్వలేదు అంటారు సార్ వాళ్ళు. ఇక్కడ మన నుంచి చాలా నేర్చుకోవాలి. మనంత ధనికులు కాదు వాళ్ళు సార్, వాళ్ళు పేదలు చాలా మనతో పోలిస్తే సార్. మనం 9,000 అక్కడ, 10 లక్షలు అక్కడ. ఒక ఉదాహరణ చెప్పేది అంటే తాత్కాలికమైన తాయిలాలే పరిపాలన అనే స్థాయికి తీసుకెళ్లారు. దీర్ఘకాలంగా ప్రజల జీవితాన్ని బాగు చేయటం, విద్యా ఆరోగ్యాన్ని ఇవ్వటం, నైపుణ్యాన్ని ఇవ్వటం, ఆదాయాలు పెంచడం, ఉపాధి కల్పించడం, పేదరికాన్ని తొలగించడం, అది మన లక్ష్యం కాకుండా పోయింది. రెండోది ఏమవుతుంది, పనికొచ్చే పనులు కూడా, అన్ని పనికిరాని పనులు చేయటం, పనికొచ్చే పనులే. పనికొచ్చే పని కూడా ఏం చేయాలి? 100 రూపాయల పని 100 రూపాయలతో కావాలి, వీలుంటే 90 రూపాయలతో కావాలి. తక్కువ డబ్బుతో ఎక్కువ ఫలితం రావాలి. మనం చాలా ఎక్కువ డబ్బుతో కొద్దిపాటి ఫలితంలో ఆరితేరాం. మనం ఎకరాకు 5 లక్షల రూపాయలతో మీరు నీటిపారుదల ఇస్తే, నేను ఎప్పటి నుంచో చెప్పాను ఈ మాట, నేను నీటిపారుదల కోసం ప్రాణం పెట్టిన వాడిని. నేను ప్రకాశం జిల్లాలో ఇతర ప్రాంతాల్లో నేను నీటిపారుదల ఎంత చేశానో, రైతుల కోసం ఎంత చేశానో వ్యవసాయం కానీ తెలుసు. ఎకరానికి 5 లక్షల రూపాయలు మీరు ఖర్చు పెడితే బ్యాంకులో వేస్తే దానివల్ల వడ్డీ వల్ల రైతులకు మేలు కదా. ఆ ఎకరం 5 లక్షలు బ్యాంకులో వేస్తే రికవరీ 6% వడ్డీ వచ్చినా కూడా 5 లక్షలు ఖర్చు పెడితే ఎకరానికి 5 లక్షలు రికవరీ ఎప్పటికి అవుద్ది? అవదు, ఖజానా పోయింది, శాశ్వతం కోల్పోయింది. మీకు గతంలో వచ్చే ఆదాయంతో పోలిస్తే అదనపు ఆదాయం కనీసం 50, ఇప్పుడు మొత్తం కలిపితే ఇవాళ 50,000 రూపాయలు అన్నీ కలిపి వడ్డీలు కానీ, తర్వాత విద్యుత్ ఖర్చు కానీ, నిర్వహణ ఖర్చు కానీ అంత కలిపితే 50,000 రూపాయలు ఎకరాకు సుమారుగా అవుతుంది. అంటే గతంలో మీకు ఎకరానికి 10,000 వచ్చింది అనుకోండి నికర ఆదాయం, ఇప్పుడు 60,000 నికర ఆదాయం రావాలి. చూపెట్టండి ఎక్కడో నాకు సగటున. ఒక ఉదాహరణ చెప్తున్నాను, పథకాల లక్ష్యం మంచిదే కావచ్చు, కానీ
ఇది సాధ్యాసాధ్యాల పరిశీలన కానీ లేకపోతే పెట్టే ఖర్చుకు వచ్చే ఫలితాన్ని మధ్య సంబంధం ఏంటో చూడడం. ఒక ఇంట్లో మనం పెట్టుబడి పెట్టేప్పుడు కూడా ఏం చేస్తాం, అవసరమైతే పెట్టుబడి పెడతాం, అప్పులు కూడా చేస్తాం, కానీ అంతకంటే ఎక్కువ లాభం వస్తుందా లేదా, మన కుటుంబానికి ఆదాయం పెరుగుతుందా లేదా ఆలోచిస్తాం. అది లేకుండా రేపు పనులు లేనట్టు చేస్తే, అట్లాగే 10 రూపాయలు దాన్ని 100 రూపాయలు ఖర్చు పెడితే రేపొద్దున అవినీతి కారణంగా కానీ అసమర్థత కారణంగా కానీ మరి నిర్లక్ష్యం కారణంగా కానీ చివరికి ఏమవుతుంది, ఓ కుటుంబంలాగా దేశం కూడా దివాలా తీస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.